హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో లాస్ట్గా మనకి సార్ బెస్ట్ పెన్నీ స్టాక్స్ చెప్పండి. డెఫినెట్లీ మీకైతే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సార్ పెన్నీ స్టాక్స్ గురించి. దానికన్నా బిఫోర్ ఏంటంటే, ఓరియంట్ టెక్నాలజీస్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా చెప్పండి. డెఫినెట్లీ దీనికోసం మాట్లాడదాం. అలానే కొచిన్ షిప్ యార్డ్ గురించి కూడా ఒకసారి మనం టెక్నికల్గా ఏం చెప్తుంది ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం సార్. సో కొచిన్ షిప్ యార్డ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో ప్రజెంట్ మనం ఎంటర్ అవ్వకూడదు. మోస్ట్లీ ఎంటర్ అవ్వాలి అంటే కనుక 500 రూపీస్ ఆ రేంజ్లో మనం ఎంటర్ అవ్వాలి. ప్రజెంట్ రేంజ్లో అయితే కనుక అవాయిడ్ చేయండి. కొచిన్ షిప్ యార్డ్ అనేది ఆల్ టైమ్ లెవెల్స్ నుంచి మనకి బ్రేక్ కంప్లీట్ సెల్లర్స్ యొక్క ప్రజెంట్ కంటిన్యూ చేస్తూ మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే కంప్లీట్ నెగిటివ్గా ఉంది. మీరు ఒకవేళ ఎంటర్ అవుతుంది అనుకుంటే కనుక 500 లెవెల్స్ వరకు కూడా వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే కొచిన్ షిప్ యార్డ్లో ఎంటర్ అవ్వద్దు. నెక్స్ట్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి కన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం సార్. సో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే కనుక మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా అంత యాక్యురేట్గా అయితే లేదు, కన్ఫర్మేషన్స్ అయితే అస్సలు లేవు సార్. మనం ఒకవేళ 1250 సో 1200 బిలో రేంజ్ కనుక, అంటే ఈ రేంజ్ బిలో కనుక మార్కెట్ వస్తే మనం కంప్లీట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలి సార్. అంటే ఫర్దర్గా డౌన్ సైడ్ 1000 రేంజ్ వరకు కూడా మనకి కొచిన్ షిప్ యార్డ్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో నెగిటివ్ సినారియోలో అయితే చూపిస్తుంది. దీన్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ రాకుండా అయితే బయింగ్కి అయితే వెళ్ళకూడదు. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో అయితే రివర్సల్ అయితే ఇచ్చింది సార్. లైక్ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో, అంటే మీరు వీక్లీలో సెల్ చేయాలి అంటే కనుక ఇది ఫర్దర్గా ఇంకా మనకి డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా హై క్రియేట్ చేసి దెన్ మనకి ఆఫ్టర్ మనకి సెల్లింగ్ ప్రెజర్ని అయితే క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఒక లాంగ్ బుల్లిష్ మార్బోజ్ లాంటి క్యాండ్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది. విత్ సింగిల్ క్యాండ్ స్టిక్ కన్ఫర్మేషన్తో ఈరోజు మనకి 1320 లెవెల్స్ నుంచి 1362 అంటే నియర్లీ 42 పాయింట్స్ ఇవాళ రైజ్ అయ్యి ఇంకా స్ట్రీమ్ అవుతూనే ఉంది. ఇవాళ కనుక ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి రేపు ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ను క్రాస్ అయ్యి రేపటి క్యాండిల్ కనుక ఓపెన్ అవ్వగలిగితే మనం స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. అంటే మన ఈ వీక్ ఏదైతే ఫ్రైడే ఉందో ఫ్రైడే వరకు మీరు మినిమం ఒక 30 to 40 పాయింట్స్ని అయితే ఇంకా ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఓన్లీ స్వింగ్ ట్రేడ్కి అయితే మాత్రమే ఎంట్రీ యాక్టివ్గా ఉంది. ఈ స్వింగ్ ట్రేడ్ కన్ఫర్మేషన్ మనం రేపు అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు. రేపు తీసుకున్న తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇది ఒక రీటెస్టింగ్ బేసిస్లో మళ్ళీ మార్కెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ స్వింగ్ ట్రేడ్కి అయితే కొచిన్ షిప్ యార్డ్ని అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఓరియంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడదాం. ఓరియంట్ టెక్నాలజీస్ మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఐపీఓ ఏదైతే ఉందో ఓరియంట్ టెక్నాలజీస్, ఈ ఐపీఓ ఏదైతే మనకి ఐపీఓ ప్రైస్కి వచ్చిందో మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఓపెనింగ్ వచ్చేసరికి 288 ఓపెన్ అయ్యి 287 అంటే 80 పైసాతో ఒక లో క్రియేట్ చేసి ఇన్స్టెంట్గా మనకి బయర్స్ యొక్క ప్రధాన రోజు చూపిస్తూ మనకి 333 వరకు వెళ్ళింది. అంటే అదే రోజు మనకి 45 పాయింట్స్ మనకి మార్కెట్ అంటే ప్రీమియమ్స్ అనేది రైజ్ అవ్వడం జరిగింది ఐపీఓ రోజు, అంటే ఐపీఓ మంత్ కంప్లీట్గా. సో ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా ఏమైందంటే కనుక సార్ మీరు ఆలోచించండి, ఎవరైనా సరే ఐపీఓ అప్లై చేసిన తర్వాత మీకు 10% రిటర్న్ వచ్చినా 20% రిటర్న్ వచ్చినా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో తీసుకున్న చాలా మంది తక్కువ ఉంటారు. ఐపీఓ అంటే జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్కువ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాసెస్ లో భాగంగా నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా ఏమైందంటే కనుక మనకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని దీని నుంచి అయితే ఇన్వెస్టర్స్ అందరూ ఐపీఓ అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ దీని యొక్క లో 272 క్రియేట్ అయింది. సో ఫర్దర్ గా మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చి రివర్సల్ క్యాండిల్ యొక్క ఆయన బ్రేక్అవుట్ అవడంతో మనకి ఈ మంత్ అంటే నవంబర్ ఏదైతే ఉందో నవంబర్ స్టార్టింగ్ అంటే మనకి 299 నుంచి 458 అంటే మనం చూసుకున్నట్లయితే 159 పాయింట్స్ మనకి కంటిన్యూస్గా ఈ మంత్ అంటే వితిన్ 20 డేస్లోనే చాలా స్ట్రాంగ్గా రైజ్ అయింది. సో ఇదే బయర్స్ యొక్క ప్రెజర్ కనుక కంటిన్యూ అయితే ఇమీడియట్గా కరెంట్ సిఎంపీలో మీరు ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఓరియంట్ టెక్నాలజీస్ అనేది మనకి మంత్లీ బ్రేక్అవుట్ జరిగింది, దాంతోపాటు ఐపీఓ ప్రైస్ను కూడా క్రాస్ అయ్యి బయర్స్ యొక్క ప్రజెంట్ చాలా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. ప్రజెంట్ మనకైతే 459 రేంజ్లో ఉంది. కాబట్టి ఈ రేంజ్లో మీరు అయితే మంత్లీ టైం ప్రకారం రాబోయే నెక్స్ట్ 6 మంత్స్కి మీరు ఖచ్చితంగా దీన్ని ఒక 1000 నుంచి 1100 వరకు కూడా మీరు టార్గెట్ని అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఈ ఓరియంట్ టెక్నాలజీస్లో. అయితే మీరు ఇప్పుడు ఏదైనా హోల్డ్ చేసి 6 మంత్స్ వరకు హోల్డ్ చేస్తానంటే కనుక చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. సో ఫ్రెష్ బయింగ్కి అయితే యాక్టివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి సార్. అదేవిధంగా ఒకసారి వీక్లీలో కూడా ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం సార్. అంటే ఎవరైనా
మరి 6 మంత్స్ కాకుండా 3 మంత్స్ గట్ట హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకు కూడా లెవెల్స్ అయితే యాక్టివ్గానే ఉన్నాయి. బట్ ఒక మైనర్ రీటెస్ట్ అయితే జరిగితే ఒక 430-420 రేంజ్ వరకు వచ్చి మళ్ళీ అగైన్ మనకి పుల్ బ్యాక్ అయితే మనకి చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం సార్. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రీవియస్ డే యొక్క బ్రేక్అవుట్ కూడా మనకి జరిగి వాళ్ళ ఒక ఆల్ టైమ్ హై అయితే మనకి క్రియేట్ చేసింది. మనకు నో వరీస్ సార్, మళ్ళీ ఒకవేళ రీటెస్టింగ్ వస్తే మనం మాట్లాడుకున్న దాని ప్రకారం మనకి ఈ రేంజ్ వరకు రావచ్చు. మనకి ఈ రేంజ్ వరకు అంటే మనం అనుకున్న విధంగా 420-430 రేంజ్ వరకు వచ్చి మార్కెట్ అనేది అగైన్ మనం ఇలాగ ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ద్వారా మనకి బ్రేక్అవుట్ చేసుకుని ఇంకా మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా రైజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఓరియన్ టెక్నాలజీస్లో ఎవరైనా ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ బై చేసి హోల్డ్ చేస్తున్నా స్ట్రిక్ట్గా మీరు చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేయండి. చాలా మంచి రిటర్న్స్ తక్కువ టైంలో మీరు గెయిన్ చేయొచ్చు. సో డెఫినెట్లీ స్టాక్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కొంచెం షిప్ యార్డ్ అయితే కనుక వెయిట్ చేయాలి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం కానీ ఇలాంటి బెస్ట్ స్టాక్స్ అనాలిసిస్ కోసం కానీ మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.